రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావించే మునుగోడు ఉప ఎన్నిక ఆలస్యం కానుందా? కాంగ్రెస్ కంచుకోటలో ఆ పార్టీని బలహీనపరిచి దుబ్బాక హుజూరాబాద్ సీన్ రిపీట్ చేయాలని బీజేపీ స్కెచ్ వేస్తుందా? అసలు ఫిబ్రవరిలోనే ఉప ఎన్నిక జరగాలని కమలనాథులు ఎందుకు కోరుకుంటున్నట్టు? మునుగోడు బైపోల్ ఆలస్యమైతే బీజేపీకి వచ్చే లాభం ఏంటి? వాట్స్ ది స్టోరీ? मुनुगोडु उप एन्निक अनिवार्यं कावडंतो तेलंगाणा राजकीयालु ओक्कसारिगा वेडिक बैपोल्लो गेलिचि सत्ता चाटालनि अधिकार टीआरएस तो पाटु बीजेपी कांग्रेस लु पोटापोटीगा श्रमिस्तुन्नायि। इप्पटिके बीजेपी कांग्रेस पार्टीलु अभ्यर्थुलनु प्रकटिंचेशायि। ओक्क टीआरएस मात्रं अभ्यर्थि विषयंलो मीनमेषालु लेक्क पेडुतोंदि। अटु नवंबर लेदा डिसेंबर लो मुनुगोडु असेंब्ली स्थानानिकि उप एन्निक जरुगुतुंदनि अंता भाविस्तुन्नारु। अयिते आ परिस्थिति कनिपिंचडं लेदु। కానీ ఉప ఎన్నిక ఫిబ్రవరిలో జరగాలని బీజేపీ కోరుకుంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి। దీని వెనుక భారీ వ్యూహమే ఉన్నట్టు తెలుస్తోంది। మునుగోడు పోరు టిఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య కాకుండా టిఆర్ఎస్ బీజేపీ మధ్య జరగాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు కనబడుతోంది। తద్వారా 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయిలో బలపరిచి అధికారంలోకి తెచ్చేందుకు కాషాయ దళం వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తోంది। మరోవైపు ఏడాది డిసెంబర్లో గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి। ఎన్నికల్లో విజయం సాధించి ఉప ఎన్నికకు వెళ్తే మునుగోడు ఓటర్లపై సానుకూల ప్రభావం చూపేందుకు వీలుంటుందని కమల నేతలు భావిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు। అంతేకాకుండా మునుగోడు ఇచ్చిన జోష్తో ఏప్రిల్ మేలో జరగనున్న కర్ణాటక ఎన్నికల్లోను దూసుకుపోవచ్చని బీజేపీ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది। మరోవైపు తెలంగాణ బీజేపీ ఇన్‌చార్జ్గా సునీల్ బన్సల్ గత నెలలో నియమితులయ్యారు। ఈ క్రమంలో ఆయనకు మునుగోడు పరిస్థితులను అర్థం చేసుకునేందుకు మరింత సమయం అవసరమని విశ్లేషకులు చెబుతున్నారు। అటు ఉప ఎన్నిక ఆలస్యమైతే నియోజకవర్గంపై మరింత పట్టు సాధించేందుకు వీలుంటుందని కమలనాథులు భావిస్తున్నట్టు తెలుస్తోంది। రాజగోపాల్ రెడ్డి ఇమేజ్ తో పాటు బీజేపీ ఎన్నికల స్ట్రాటజీ కూడా టిఆర్ఎస్ కు సవాల్ గా మారే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు। ఇప్పటికే అంతర్గత పోరుతో కుదేలవుతున్న కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ కాలం ప్రచారాన్ని కొనసాగించేంత ధనబలం గాని అంగబలం గాని లేనందున ఆ పార్టీకి ఈ విధంగా చెక్ పెట్టవచ్చని కాషాయ దళం అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది। మొత్తం మీద హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ మునుగోడులో విజయ పతాకం ఎగరవేసి వచ్చే ఏడాది జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చేందుకు కమల దళం వ్యూహాలకు పదును పెడుతోంది।